నల్ల బంగారంతో వెలుగులు విరజిమ్మే సింగరేణి ప్రస్థానంలో మరో మైలురాయిగా మారబోతుంది జియో థర్మల్ పవర్ ప్రాజెక్ట్. భూమి అంతర్భాగం నుండి వచ్చే వేడి నీటితో కరెంటు ఉత్పత్తి చేయడమే ఈ జియో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సమీపంలోని ఈ గ్రామం పేరు పగిడేరు. ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భూగర్భం నుండి ఉబికి వచ్చే వేడినీరే కనిపిస్తుంది. ప్రకృతిలో అక్కడక్కడ అరుదుగా మాత్రమే కనిపించే ఈ వేడినీటి బుగ్గలు బొగ్గు నిక్షేపాలు నింపుకున్న ఈ ప్రాంతానికి ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అసలు ఈ హాట్ స్ప్రింగ్స్ గురించి తెలియాలంటే భూమి నిర్మాణం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు గురుత్వాకర్షణ, గ్రహాల ప్రభావం వల్ల తీవ్రమైన వేడి ఏర్పడింది. ఈ వేడిలో కొంత భాగం ఇప్పటికీ భూమి లోపలి భాగంలో ఉండిపోయింది. ఆ ప్రాంతాన్నే కోర్ అంటారు. మూడు పొరలుగా విభజించబడ్డ భూమి పైభాగాన్ని క్రస్ట్ అని, మధ్యభాగాన్ని మాంటెల్ అని, భూకేంద్ర భాగాన్ని కోర్ అంటారు. ఈ కోర్ దగ్గర ఉష్ణోగ్రతలు సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రతకు సమానంగా అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఉంటుంది. అందుకే భూమి పైభాగం నుండి లోతులకు వెళ్లే ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే అర్త్ లేయర్స్ ఏంటంటే ఇప్పుడు 3 లేయర్స్ ఉంటాయండి, మేజర్ లేయర్స్ ఏదంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఈ మూడు ఇప్పుడు క్రస్ట్లో డెప్త్ పోతున్న కొద్దికి ఏమవుతుందంటే టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని జియోథర్మల్ గ్రేడియంట్ అంటాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కోర్కి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ మొత్తం ఎంత టెంపరేచర్ ఉంటుందంటే అది మొత్తం రాక్ అంతా మోల్టన్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని ఏమంటారు, మ్యాగ్మా అంటాం. మ్యాగ్మా చేంబర్ లాగా మొత్తం మోల్టన్ మెటీరియల్, అంత హై టెంపరేచర్ ఉంటుంది. భూమి యొక్క క్రస్ట్ లోపలి నుండి వేడి నీరు మరియు ఆవిరి ఏర్పడే ప్రక్రియ అనేక భౌగోళిక మరియు ఉష్ణ మార్పులను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్భాగంలో ఒత్తిడి వల్ల అది వేడినీటి బుగ్గలుగా పగుళ్ల ద్వారా బయటికి వస్తాయి. క్రస్టులోని ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు ఈ వేడినీటి కదలికను మొత్తం నడిపిస్తాయి. అలా భూమి క్రస్టులలో వేడి నీరు పైకి వస్తూ చల్లటి నీరు వేడి చేయడానికి కిందికి దిగుతూ నిరంతర చక్రాన్ని సృష్టిస్తుంది. అలా ఈ గీజర్స్ నుండి నీరు బయటికి వస్తుంది. భూమి లోపలికి డెప్త్కు పోయిన కొద్దికి టెంపరేచర్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ రాక్స్ అన్నీ హీటెడ్ అయిపోయి ఉంటాయి. అయితే వాటరు ఆ రాక్స్ని కాంటాక్ట్లోకి రావాలి, టు గెట్ ఇట్ హీటెడ్ అప్. అయితే రాక్స్ కాంటాక్ట్గా రావాలంటే దానికి ఒక మార్గం కావాలి. మార్గం అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వాల్కానోస్ ఉన్న, వాల్కానిక్ యాక్టివిటీ ఉన్న ప్లేస్లేమో వాల్కానోది మోల్టన్ మ్యాగ్మా ఉంటుంది షాలో డెప్త్లో, దాంతో కాంటాక్ట్ అయ్యి హీటప్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అలాంటి వాల్కానిక్ యాక్టివిటీ లేని ప్రదేశం మన ప్రదేశం అనుకోండి, మీరు చెప్పిన ప్రదేశం అయితే అక్కడే ఉంది మోస్ట్లీ. అది ఏంటంటే ఇప్పుడు అది గోండ్వానా రిఫ్ట్ వ్యాలీ. అయితే రెండు సైడ్లు ఫాల్ట్స్, డీప్ ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్లో ఆ వ్యాలీ ఫామ్ అయింది, ఎందుకంటే భూమి కిందికి వెళ్ళిపోయి. అయితే మ్యాంటల్ నుంచి డిరైవ్ అయినప్పుడు అప్పుడు చాలా హీట్, అది కూడా ఏంటంటే ఎంత ఫాస్ట్గా పైకి వస్తుందో దాన్ని బట్టి టెంపరేచర్ లాస్ కాదు. ఇప్పుడు మరి గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ వస్తున్నట్టు పైకి వస్తున్న కొద్ది టెంపరేచర్ డౌన్ అవుతుంటుంది. బట్ సడన్గా షూటప్ అయితే ఇట్ విల్ బి వెరీ హై టెంపరేచర్స్. ఇప్పుడు లైక్ 300-350 ఎనీథింగ్ క్యాన్ బి దేర్. బట్ ఎనీథింగ్ అబౌవ్ 41 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈజ్ హాట్ స్ప్రింగ్. స్ప్రింగ్స్ అంటేనే న్యాచురల్గా నీళ్లు గ్రౌండ్ నుంచి నీళ్లు బయటికి అదంతా కదే రావటం అనేది స్ప్రింగ్ అంటాం. ఇప్పుడు మనం తవ్వి తీస్తే అది మనం గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అంటాం, డ్రిల్ చేసి తీస్తే. తర్వాత ఏంటంటే వాటర్ టేబుల్ బాగా రైజ్ అయ్యి మన సర్ఫేస్ లెవెల్కి వచ్చినప్పుడు అది కట్ అయ్యి బయటకు వస్తాయి. వాటిని మనము స్ప్రింగ్ అంటాం. ఇప్పుడు మ్యాంటల్ నుంచి ఇప్పుడు రేడియాక్టివ్ మినరల్స్ యొక్క డీకే వల్ల ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో ఆ హీట్ ఏమవుతుందంటే దట్ విల్ బి కండక్టెడ్ త్రూ దీస్ రాక్స్. అయితే ఆ రాక్స్ ఇప్పుడు ఎంత డీకే అవుతుందనే దాన్ని బట్టి ఎంత హీట్ రిలీజ్ అవుతుంది. లోతును బట్టి ఒక్కో చోట వచ్చే నీరు ఒక్కో రకమైన ఉష్ణోగ్రతతో ఉంటుంది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో వచ్చే నీటి దగ్గరికి వెళ్లాలంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నీరు శరీరంపై పడే ప్రమాదం ఉంది.
భూమి అంతర్భాగం నుండి ఈ నీరు వస్తుంది. చూడచ్చు చాలా మసులుతున్నట్టుగా ఉన్న ఈ నీళ్ళంతా, చాలా పొగలు కక్కుతున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటేనే ఆ సెగంతా కూడా మనకు కాస్తుంది. ఈ నీటితో మనకు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. వీటికి ఎటువంటి కరెంట్ అవసరం ఉండదు. ఏంటంటే అదే ఆటోమేటిక్గా భూమి పొలాలకు వెళ్ళి ఉబికి ఉబ్బి వస్తుంటాయి. సంవత్సరం పొడవునా కూడా ఈ నీళ్ళు ఇట్లా వస్తూనే ఉంటాయి. అయితే దాదాపు 25-30 సంవత్సరాల పాటు ఇట్లా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనితోని థర్మల్ అంటే జియో థర్మల్ ఎనర్జీ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని భావించి సింగరేణి ఈ దిశగా అడుగులు వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అనేక దేశాలు భూ ఉష్ణ శక్తిని విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మెక్సికో మరియు ఇటలీ, న్యూజిలాండ్, ఐస్లాండ్ ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గీజర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద భూ ఉష్ణ క్షేత్రాలుగా ఉన్నాయి. డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయండి. ఇప్పుడు 6-8 degrees అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి అందులో. ఒకటి ఏంటంటే వాల్యూమ్ని బట్టి, ఒకటి టెంపరేచర్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నారు కదా పెరినియలు, పెరినియల్ అంటే కంటిన్యూస్ నడుస్తాయి, దట్ మీన్స్ రీఛార్జ్ ఇస్ కంటిన్యూస్. దెన్ ఇప్పుడు సీజనల్ స్ప్రింగ్ అంటాం, లైక్ ఇప్పుడు యెల్లోస్టోన్ పార్క్ ఉంది, అక్కడ మోస్ట్లీ వాల్కానిక్ యాక్టివిటీ వల్ల అది హీట్ జనరేట్ అయింది బికాస్ ఆఫ్ ద మోల్టన్ మెటీరియల్ అవైలబుల్ ఎట్ షాలో డెప్ ఇన్ ద క్రస్ట్. సో అది వాటర్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అది టెంపరేచర్ ఇదే షూట్ అయిపోయి, ఎప్పుడెప్పుడైతే ఆ వాల్కానిక్ యాక్టివిటీని కొంచెం పెరుగుతుందో ఆ మూమెంట్లో అది సీజనల్లీ దట్ దాన్ని హాట్ వాటర్ గేజర్స్ అంటారు. ఇప్పుడు మీరు 68 అంటే ఇట్ ఈస్ ఎ వెరీ హాట్ థర్మల్ స్ప్రింగ్, జియో థర్మల్ స్ప్రింగ్స్ అంటారు. వాటితోని ఎనర్జీ ఆల్సో, ఇప్పుడు ఈజ్ ఎ పెరినియల్ సోర్స్ ఉందనుకోండి, ఇప్పుడు అది దాంతో జియో థర్మల్ ఎనర్జీ క్యాన్ బి జనరేటెడ్. శాన్ ఫ్రాన్సిస్కో ఉందనుకోండి, ఆ శాన్ ఫ్రాన్సిస్కో ఆ కోస్ట్ ఏదైతే ఓషన్ ఉందో అది దట్ ఈస్ యాక్చువల్లీ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్. అది ప్లేట్ బౌండరీ, అది ఆల్వేస్ ఇప్పుడు అది ఎక్కడి నుంచో, జపాన్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటుంది, అది చాలా పెద్ద ఫాల్ట్. అది అయితే అది అది దాని ఎంబడల్లా మొత్తము ట్రెమర్స్, ఆర్థిక్వేక్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఎందుకంటే అది ప్లేట్ బౌండరీ, తర్వాత చాలా డీప్ ఫాల్ట్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాంటిల్ దాకా వెళ్ళిపోతాయి ఆ డెప్త్ అది అన్నప్పుడు డైరెక్ట్లీ ఇట్ విల్ బి ట్రాన్స్ఫరింగ్ ద హీట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మూమెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో చాలా చోట్ల భూ ఉష్ణ ప్రదేశాలున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేక భూ ఉష్ణ ప్రదేశాలను గుర్తించింది. వాటిలో లడ్డాక్లోని పూగా వ్యాలీ, చుమతాంగ్, ఛత్తీస్గఢ్లోని తట్టాపాని, హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ లాంటి ప్రాంతాల్లో హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం లడ్డాక్లో పూగా జియోథర్మల్ పైలట్ ప్రాజెక్ట్, ఛత్తీస్గఢ్లో తాటాపాని, హిమాచల్లో మణికరణ్ పైలట్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ 100 degrees పైగా ఉన్న వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి ప్రయత్నాలు చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ బెల్ట్లో దే ఆర్ ఫస్ట్ మ్యాగ్నిట్యూడే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడ జియోథర్మల్ ఎనర్జీ కోసం కూడా కొన్ని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా హిమాలయన్ బెల్ట్లో దే హ్యావ్ డన్ ఏ ప్రాజెక్ట్ ఆల్సో. ఎందుకంటే అది కంటిన్యూస్ ఇది ఉంటుంది, ప్లస్ హై టెంపరేచర్స్ అండ్ హై ఈల్డ్. సో అక్కడనే వాళ్ళు దే హ్యావ్ బిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. లదాఖ్లో ఉన్నాయి, తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి, తర్వాత హిమాచల్లో. సో ఆ బెల్ట్ అంతా ఉంది. ఈ మణుగూరు ప్రాంతంలో ఓవైపు గోండ్వానా, మరోవైపు ధార్వార్, మరోవైపు ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇది ఒక ట్రయాంగిల్ జోన్ అని చెప్పొచ్చు. ఈ జోన్లో టెక్టానికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే భూమి పొరల్లో చర్యల ఫలితంగా ఇట్లాంటి హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ హాట్ స్ప్రింగ్స్తో చాలా చోట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే హై టెంపరేచర్ వద్ద ఉన్న వాటర్తో చేస్తున్నారు. కానీ మన దగ్గర అంటే భారతదేశంలోనే మొదటిసారిగా ఇక్కడ మణుగూరులో 69 degrees టెంపరేచర్ వద్ద ఉన్న నీటితో పవర్ జనరేషన్ చేయబోతున్నారు. అయితే ఈ పవర్ జనరేషన్ చేసిన తర్వాత కూడా ఈ నీటిని వ్యవసాయం కోసం వినియోగించవచ్చు. ఎందుకంటే హాట్ స్ప్రింగ్స్ నుంచి నీరు ఒక 100 meters వరకు వదిలేస్తారు. అక్కడ గుంటలు తవ్వుతారు, ఆ గుంటల్లో నీరు స్టోరేజ్ అవి ఉంటుంది. అవి చల్లగా అయిన తర్వాత ఆ నీరంతా కూడా పంట పొలాలకు అంటే వ్యవసాయ యోగ్యానికి వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ పగిడేరులో చాలా చోట్ల బోర్వెల్స్ నుండి వేడి నీరు వస్తున్నప్పటికీ ఒక్కో బోర్ నుండి వచ్చే నీరు లోతును బట్టి ఒక్కో చోట ఒక్కో ఉష్ణోగ్రతతో ఉన్నాయి. అయితే జియోథర్మల్ ఎనర్జీ ఉత్పత్తి కోసం గత కొన్ని సంవత్సరాలుగా నీటి ఫ్లో ఎంతమాత్రం తగ్గకుండా ఉన్న MG4 బోర్వెల్ని వాడుతున్నారు. ఈ బోర్ నుండి వేడి నీరు నిమిషానికి 500 liters చొప్పున 68 degrees ఉష్ణోగ్రతతో వస్తుంది. సో ఇక్కడ ఈ బోర్హోల్ వచ్చేసి GSI వాళ్ళు డ్రిల్ చేశారు. MG4 బోర్హోల్ దీని నెంబర్ వచ్చేసి
ఇది వచ్చేసి 68 degrees టెంపరేచర్ ఉంది ఈ వాటర్ వచ్చేసి. ఇది ఎల్పిఎం వచ్చేసి పర్ మినిట్కి వచ్చేసి ప్రజెంట్ అయితే 500 liters వస్తుంది, ప్రీవియస్ 800 liters వచ్చింది. సో దీంట్లో బోర్హోల్ డ్రిల్ చేస్తారు, సో కేసింగ్ లోయర్ చేయాలి కాబట్టి 500 meters వరకు మనం కేసింగ్ లోయర్ చేస్తాం. కేసింగ్ లోయర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్న అటువంటి హోల్ కూరిపోకుండా వాటర్ రెగ్యులర్గా రావడం కోసం యూజ్ అవుతుంది అన్నట్టు కేసింగ్ వచ్చేసి. అది ఎట్లా అంటే వీళ్ళు బోర్హోల్ డ్రిల్ చేసిన డెప్త్ను బట్టి ఈ టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ వాటర్ 68 degrees ఉంది, సో వీళ్ళు వెంటనే దీన్ని యూజ్ చేసుకోవడానికి లేదు, దీని నుంచి కొంత 100 meters 200 meters ఇది జర్నీ చేసిన తర్వాత వాటర్ కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత ఆ వాటర్ యూజ్ చేసుకొని ఇక్కడ రైతులు అగ్రికల్చర్ కూడా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూపిన ఏరియా ఏంటంటే అది ట్రై జంక్షన్. ఒకటి ఏంటంటే గోండ్వానా రిఫ్ట్ వ్యాలీ ఉంది, సో అది రెండు సైడ్లో డీప్ ఫాల్ట్స్, మధ్యలో వ్యాలీ, ఆ డిప్రెషన్లో ఈ సెడిమెంట్స్, కోల్ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకో దిక్కు ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ అ మొబైల్ బెల్ట్. మొబైల్ బెల్ట్ అంటే దాని హిస్టరీ ఏంటంటే అది అంటార్క్టికా నుంచి మూవ్ అయ్యి వచ్చి మనకి ఇక్కడ కొలైడ్ అయ్యి ఇక్కడ ఉండిపోయిందని, దట్ ఇస్ ద థియరీ. హ్యూజ్ వాటర్ బాడీ, వాటర్ హ్యాస్ బీన్ ట్రాప్డ్ అండర్ దట్ కన్ఫైన్డ్ కండిషన్స్లో ఉండిపోయింది, దానికి ఓపెనింగ్ లేక బయటికి రాలేదు. వీళ్ళు ఆ పర్టికులర్ సర్ఫేస్ టచ్ చేసి డ్రిల్ చేసి దే క్రియేటెడ్ అన్ ఓపెనింగ్ త్రూ డ్రిల్లింగ్, దెన్ దట్ వాటర్ ఓపెనింగ్ దొరికింది, అక్కడ నుంచి స్టార్టెడ్ కమింగ్. చిన్న ఓపెనింగ్ అది 6 inches or 6.5 inches బోర్, అందులో నుంచి ఇప్పుడు రావాలి అంత పెద్ద హ్యూజ్ వాటర్ బాడీ అంటే ఎక్కడ సప్లై అయితే అంటే కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంది. అలా 1985-86 సమయంలో ఈ ప్రాంతంలో చాలా సర్వేలు చేశారు, కొన్ని చోట్ల డ్రిల్ చేసి చూశారు ఎక్కడెక్కడ బొగ్గు ఉందని. ఆ సమయంలో వేడి నీరు ఉబ్బికి రావడం గమనించారు. ఈ అంశాన్నే జిఎస్ఐ దృష్టికి తీసుకొచ్చారు. జిఎస్ఐ ఈ ప్రాంతంలో చాలా చోట్ల 1000 feet డెప్త్కు బోర్లు వేసి చూసింది, చాలా చోట్ల ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయనే అంశాన్ని గమనించి సింగరేణి దృష్టికి తీసుకొచ్చింది. సింగరేణి ఈ హాట్ స్ప్రింగ్స్ నుండి విద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేయొద్దు అనే ఆలోచన చేసింది. గతంలో ఢిల్లీలో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటి హాట్ స్ప్రింగ్స్ ద్వారా 5 kV విద్యుత్ని ఉత్పత్తి చేసి ఉన్నారు. వాళ్లతో 2019 MOU కుదుర్చుకున్నారు. ఇప్పుడు 20 kV జనరేషన్ ప్రాసెస్లో ఉన్నారు. ఆ ONGC కూడా గత 2 నెలల క్రితం ఈ ప్రాంతంలో విస్తృతంగా సర్వే చేసింది. ఇదే సక్సెస్ అయితే, ఈ రెండు కనుక సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో ఈ మనుగూరు జియో థర్మల్ విద్యుత్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. జియో థర్మల్ ప్లాంట్కి అసలు బీజం పడింది 4 దశాబ్దాల క్రితమే. ఈ ప్రాంతంలో 400 feet అంతకు కొంచెం లోతులలో బోరు వేస్తే భూమి నుండి వేడి నీరు వస్తుంది అని తెలిసినప్పటికీ అది అంతగా వేడి లేకపోవడం, కొన్ని బోర్లు కొన్ని రోజులకు ఎండిపోవడం లాంటి సమస్యలతో ఆ దిశగా లోతైన ఆలోచన చేయని సింగరేణి 2018-2019 1000 feet లోతులకు జిఎస్ఐ వేసిన బోర్వెళ్ల నుండి వేడిగా ఉన్న నీరు రావడంతో దాన్ని పరిశీలించి ఈ నీటి ప్రవాహం ఇలానే చాలా ఎల్లు ఉంటుంది అనే సర్వే అంచనాలను చూసి కాలుష్యరహిత పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ఆలోచన చేసింది. ఇందులో భాగంగా సింగరేణి 20 kW సామర్థ్యం కలిగిన జియో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ 20 kW ప్లాంట్ ద్వారా చిన్న గ్రామాలైతే 2, పెద్ద గ్రామాలైతే 1 గ్రామానికి సరిపడా విద్యుత్ అందించవచ్చు. దీనికోసం కేంద్ర బొగ్గు శాఖ 1.72 కోటి రూపాయలు మంజూరు చేసింది. దీనికి గాను టెక్నాలజీ సపోర్ట్ మొత్తం ఢిల్లీలోని శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ చూసుకుంటుంది. అంటే యాక్చువల్గా అండి, మనుగూరు ఏరియాలో మైనింగ్ అనేది ఆల్మోస్ట్ 51 years నుంచి నడుస్తుందండి, 50 years దాటిపోయింది. సో ఇక్కడ మైనింగ్ నడుస్తుంది కాబట్టి పగడేరు చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అనేది చాలా కాలం నుంచి ఉన్నవి. సో అందరికి తెలిసిందే ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నవి అని చెప్పేసి తెలిసిందే. మరి ఇక్కడ టెంపరేచర్ కొన్ని స్టడీస్ చేశారు, టెంపరేచర్ ఎక్కువ ఉంది, 68 degrees 65 degrees 68 degrees ఉందని చెప్పేసి తెలిసింది. తెలిసిన తర్వాత దీని నుంచి ఎలక్ట్రిసిటీ ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు కూడా దీన్ని పరిశీలించేసేసి ఒక సైన్స్ ఎస్ఎన్టీ ప్రాజెక్టుగా అవార్డు చేశారు. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఢిల్లీలో ఉంది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. సో వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ పరిశీలించేసేసి వాళ్ళు ముందు ఢిల్లీ ల్యాబొరేటరీలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. చేసేసి అక్కడ 5 kW కెపాసిటీ ప్రాజెక్ట్ని అక్కడ సక్సెస్ చేశారు. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేసి అదే దాన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఫీల్డ్లో కూడా, ఇక్కడ మనుగురులో ఈ పగడేరులో కూడా ఇక్కడ ప్లాంట్ నెలకొల్పి 5 kW ఇక్కడ జనరేట్ చేశారు సక్సెస్ఫుల్గా. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, 20 kW చేయాలని చెప్పేసి ఇప్పుడు సేకరించి దీన్ని స్టడీస్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మనకు వాటర్ అయితే ఏం తగ్గలేదు, టెంపరేచర్ కూడా ఏం డౌన్ కాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నప్పటికీ. కానీ ఫ్యూచర్లో ఈ మధ్యన మనం ONGC టీం కూడా ఒకటి వచ్చింది, వాళ్ళు కూడా అవార్డ్ అయినట్టుంది వాళ్ళకి. నాకు అంత ఐడియా లేదు వాళ్ళకి ఎట్లా అయింది అనేది. సో వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఒక 1 month వాళ్ళ టీం ఉండేసేసి 1 month ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేశారు ఏరియా అంతా కూడా. చేసేసి వాళ్ళు కూడా అంత డేటా అంతా కలెక్ట్ చేశారు.
సో వాళ్ళ రిపోర్ట్ ఇస్తే వాళ్ళ రిపోర్ట్ కనుక పాజిటివ్ కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా ఇక్కడ ఇంకా భారీ ఎత్తున ఇక్కడ బోర్వెల్స్ డ్రిల్ చేసేసి చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ వాటర్ రావచ్చు, ఎక్కువ ఎల్పిఎం వాటర్ రావచ్చు, ఎక్కువ టెంపరేచర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కనుక పొటెన్షియల్ ఉంది అని కనుక వాళ్ళు డిసైడ్ చేస్తే ఇక్కడ ఇది 20 కిలోవాట్ కాకుండా ఇంకా పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది సమాజానికి యూజ్ అవుతుంది, ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ మీకు అంత తెలిసిందే. ఈ సోలార్ ఎనర్జీ లాగా ఇది కూడా విదౌట్ ఎనీ పొల్యూషన్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత 68 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇక్కడ ఇంతవరకు ఎలక్ట్రిసిటీ ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదని తెలుస్తూ ఉంది. బట్ డెఫినెట్గా మనం సక్సెస్ చేయగలిగితే ఇట్స్ ఎ రియలీ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా ఆల్సో. 2017-18లో డ్రిల్ చేశారు ఈ ఏరియాలో. సో అప్పటి నుంచి ఈ బోర్హోల్ రన్ అవుతూనే ఉంది, రెగ్యులర్గా వాటర్ వస్తూనే ఉంది. సో ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో, న్యాచురల్గా వస్తున్న ఈ వాటర్ని యూజ్ చేసి మనం ఎందుకు పవర్ జనరేట్ చేయొచ్చు కదా అనే ఒక థాట్తోనే ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్, ఎస్సీఎల్ఓ ఒక ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఎండీ డిపార్ట్మెంట్ కలిసి దీన్ని పవర్ జనరేషన్ కోసం ప్లాన్ చేశారు. మన సింగరేణ్ నుంచి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్నాము, ఇక్కడ దీని కన్స్ట్రక్షన్ ఇది ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేయడము, ఈ కన్స్ట్రక్షన్ చేయడము, దీనికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మనము ఎస్ఆర్ఐ వాళ్ళకు ఇస్తున్నాము, వాళ్ళకి సంబంధించిన మెషినరీ తీసుకొచ్చి పవర్ జనరేట్ చేయడానికి ప్లాన్ చేశామన్నమాట. మన దగ్గర ఇక్కడ ఒక 20 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిషన్ జరుగుతుంది. ఇది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఢిల్లీ, సపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆల్సో. ఇక్కడ సింగరేణి కోలరేస్ కంపెనీ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వేరే వేరే యాక్టివిటీస్ ఏమన్నా కావాలన్నా ప్రైమరీ ఏజెన్సీ కింద మాకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. ఈ జరుగుతుందండి, ప్రజెంట్ మనకు వర్క్ ఇక్కడ జరుగుతుంది. 20 కిలోవాట్ యూనిట్ అయితే ఆల్రెడీ మన తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి యూనిట్ ఇక్కడికి వచ్చి ఉందండి తెలంగాణలో. వేడి నీటితో విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, ఏ సాంకేతిక పరిజ్ఞానం దీనిలో ఇమిడి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొగ్గుతో తయారు చేసే థర్మల్ విద్యుత్ అయినా, నీటితో తయారయ్యే హైడ్రో పవర్ అయినా టర్బైన్లు తిరగడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. ఇక్కడ కూడా వేడినీటి ఆవిరి యంత్రంతో ఆర్గానిక్ ర్యాంకైల్ సైకిల్ అంటే ఏఆర్సి అనే సాంకేతికత ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వేడినీరు ఉన్నంతకాలం నిరంతరం విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. ఇది బేసికల్లీ జియోథర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. బైనరీ ఆర్గానిక్ ర్యాంకైల్ సైకిల్ మీద వర్క్ అవుతుంది. ఆ బైనరీ ఆర్గానిక్ ర్యాంకైల్ సైకిల్ మీన్స్ రెండు సైకిల్స్ కలిపి ఇది ఒక క్లోజ్డ్ లూప్ అన్నట్టు. ఇందులో ఉండే రిఫ్రిజరెంట్ ఏమన్నా వర్కింగ్ ఫ్లూయిడ్ వచ్చేసి వేస్ట్ కాదండి, మ్యాక్సిమం వేస్ట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బేసికల్లీ ఇది రన్ అయ్యేది హీట్ వాటరు అండ్ ఒక ఆర్గానిక్ ఫ్లూయిడ్ తోటి రన్ అవుతుంది. హీట్ వాటర్ తోటి ఆర్గానిక్ ఫ్లూయిడ్ని ఎవాపరేట్ చేసి ఆ ఎవాపరేట్ అయిన వేపర్ని మనం టర్బైన్ మీద హిట్ చేయడం ద్వారా ఆ టర్బైన్ తిరుగుతుంది. దాని నుంచి ఆల్టర్నేటర్కు మనం యాక్సిస్ పవర్ ఇస్తాము. అది తిరగడం వల్ల ఆల్టర్నేటర్ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని మనం బయట ఇవ్వడం కానీ స్టోర్ చేయడం కానీ జరుగుతుంది. 68 డిగ్రీ సెల్సియస్ మీద ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి చూపెట్టలేదు. రైట్ నౌ మేము చేసి చూపెట్టాము, శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చేసి చూపెట్టింది విత్ ది హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ సింగరేణి కోలరేస్ కంపెనీ చేసి చూపెట్టింది. బయట వచ్చేసి 100 నుంచి 150 దాకా ఆ టెంపరేచర్ మీద ఉన్నాయండి, బట్ దేశంలో అయితే ఎక్కడా లేదు 68 డిగ్రీ సెల్సియస్ మీద. లో బాయిలింగ్ పాయింట్ వాటర్ దగ్గర మాత్రం దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్ ఇది తెలంగాణలో, అది బనుగూరు పగడేరి ఏరియాలో. కొన్నిసార్లు భూమి అంతర్భాగం నుండి వచ్చే నీరు అనేక రకాల కెమికల్ కాంపోనెంట్స్ని కలిగి ఉండి ప్రమాదకరం కూడా అయ్యే అవకాశాలుంటాయి. ఈ కారణంతో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ వేడి నీరు ఉబికి వచ్చే ప్రాంతాల్లో గాలి, నీరు, మట్టి నమూనాలు అన్నీ తీసుకుని పరిశోధనలు చేశారు. వీటి వల్ల ఎటువంటి హాని లేదని, వేడి తగ్గిన తర్వాత ఇవి మామూలు ఇతర నీళ్లలాగానే ఉంటాయని తెలిపారు. అంతేకాక ఈ జియోథర్మల్ ప్రక్రియలో వాడే ఆర్గానిక్ ఫ్లూయిడ్ కూడా క్లోజ్ సర్క్యూట్లోనే ఉంటుందని, బయటికి రాదని, అది కూడా ఎటువంటి హానికరం కాదంటున్నారు అక్కడి రీసెర్చ్ బృందం. వాటర్ని టెస్ట్ చేస్తే యూ విల్ నో అందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సల్ఫర్ ఉందా, పొటాషియం ఉందా, లేకపోతే ఇంకా వేరే కెమికల్స్ ఉన్నాయా, ఇప్పుడు ఏ కెమికల్ దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంది కదా మనకి తెలిసి. ఇప్పుడు కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి, కొన్ని ఏమో ఇట్ విల్ బి హ్యావింగ్ ఎ మెడిసినల్ వాల్యూ, వీ కెన్ ట్రీట్ దెమ్. కొన్ని మినరల్ వాటర్ ఉంటుంది, ఆ ఏం మినరల్స్ ఉన్నాయి అందులో, దాన్ని బట్టి ఆ వాటర్ యూజేజ్ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సల్ఫర్ ఉందనుకోండి, చాలా వరకు మెనీ ప్లేసెస్లో సల్ఫర్ స్ప్రింగ్స్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే స్కిన్ డిసీజెస్ క్యూర్ అవుతుంది. దీంట్లో వాడే ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆర్గానిక్ ఫ్లూయిడ్, దాంతో ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదని వీఆర్ ఆల్రెడీ టెస్టెడ్.
శ్రీరామ్ ఇన్స్టిట్యూట్లో 5 కిలోవాట్ యూనిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంది. ఇక్కడ తెలంగాణలో 20 కిలోవాట్ ఓఆర్సీ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందండి. మేము ఆల్రెడీ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్లో వాటర్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఉంది మాది. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ సాయిలు, వాటరు, ఎయిర్ అన్నీ మానిటరింగ్ చేశాము. దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. వాటర్ కూడా తాగే వాటర్ లాగానే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 300 to 250 to 300 టీడీఎస్ వస్తుంది. వీ హావ్ ఆల్రెడీ టెస్టెడ్, రోజు మేము టెస్ట్ చేస్తున్నాము. మంచినీళ్ళకైతే 100 to 150 ఉండాలి. అది కొంచెం తాగడానికి పోర్టబుల్. 200 దాకా కూడా ఉండొచ్చు, 250 దాకా 300 కూడా తాగొచ్చు మనం అని రిపోర్ట్స్లో ఉందండి. సో మాకు ఇప్పుడు ఇక్కడ వస్తుంది అదే 250 to 300 టీడీఎస్ వస్తుంది వాటర్ది. అయితే మేము రోజు టెస్ట్ చేస్తుంటాము. గ్రామస్తులు కూడా ఈ వేడి నీటిని అనేక రకాలుగా వినియోగించుకుంటున్నారు. చలికాలంలో స్నానాలకు తీసుకెళ్తుంటారు, వేసవిలో పంట పొలాలకు ఉపయోగించుకుంటారు. అయితే కొన్ని చోట్ల వేడి నీరు వచ్చే బోర్లు ఉన్న దగ్గర ఎటువంటి ఫెన్సింగ్ లేకపోవడం వల్ల జంతువులు, పాములు లాంటివి పడి చనిపోతున్నాయని, కాబట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రైట్ నౌ ఇక్కడ లాస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఇక్కడ నుంచి వాటర్ని పైప్ లైన్ ద్వారా కొంచెం దూరం తీసుకుపోవడం జరిగింది. అక్కడ చిన్న గుంతలాగా తవ్వి ఆ గుంతలో వాటర్ని స్టోర్ చేస్తున్నారు. ఆ స్టోర్ చేసిన వాటర్ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ రైతులు వచ్చేసి పొలాలకు వాడుకుంటున్నారండి, ఎవరంటే వ్యవసాయ పనులకు వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఏం చేస్తున్నామంటే ఒక కెనాల్ ఉందండి, ఆ కెనాల్లో ద్వారా కెనాల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసేటట్టు వాటర్ చేసిన తర్వాత అవి కూల్ అయిపోతున్నాయండి. ఇక సహజంగా లోపల నీటిలో వచ్చే పాములు, కప్పలు లాంటివి కొంచెం వేడి నీళ్ళు తగలగానే చావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ పక్షులు కానీ వేరే వేరే జంతువులకు అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి వాటర్ తోటి. మేము పుట్టకముందు నుంచి కూడా ఈ వేడినీళ్ళు పడటం అనేది మేము చూస్తూ ఉన్నాం. కాకపోతే వేడినీళ్ళు పడుతున్నాయి కానీ దగ్గర పొలాలకైతే ఇవి యూజ్ అయ్యే అవకాశం లేదు. చాలా దూరంలో ఉన్నటువంటి పొలాలకైతే యూజ్ అవుతాయి. చలికాలం అంటే మేము ఈ తానానికి క్యాన్లు తీసుకుపోయి తీసుకొచ్చుకుంటాం, తాను వాడుతుంటాం. నాకు 82 కాని నుంచి ముందు కూడా కానీ నాకు తెలుసు. ఒక పైన అక్కడ పడ్డది, తర్వాత అక్కడ పడ్డాక అక్కడ పడ్డది, అది తెత్తుపోతుంది ఇప్పటికీ చెరువు ముందు. అది పడ్డాక ఇది, తర్వాత ఇది పడ్డది మా చేను దగ్గర. ఇప్పుడు పోతే అక్కడికి సరిగ్గా 2 కిలోమీటర్లు పోతేనే పనిచేస్తాయి, మాకు ఇక్కడ దగ్గర పనిచేయ. ఇప్పుడు మాకు బావిలు, ఇంటికి ఒక బావి ఉన్నది, రాలే అట్ట వేడినీళ్ళు బాగలేదు. మాకు కరెంట్ సప్లై చేస్తానన్నారు. ఇప్పుడు దాన్ని కట్టినరు కదా, దానివల్ల కూడా మాకు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నారు. ఎవరు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం వల్లే ఒక మడిని వదిలేస్తున్నారు, వాళ్ళ వరకు మడిలోనే నింపుతున్నారు నీళ్ళని. నింపి కొంచెం వేడి తగ్గాక అవి వాటిని పంట పొలాలకు పంపిస్తున్నారు. ఓన్లీ ఎండాకాలం వాడుతారు వాటిని, అంటే వర్షాకాలం మా చుట్టూ చెరువులే ఉన్నాయి, ఎండాకాలం కొంచెం నీళ్ళకి ఇబ్బంది, వాటిని వాడుతారు. స్మోక్ లాంటిది ఏం లేదు కదా, పొల్యూషన్ ఏం లేదు అసలు. ఇప్పుడు ఈ వాక్ కిందకి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు కింద కూడా చాలా పొలాలు ఉన్నాయి, ఆ వాటికి కూడా పనిచేస్తుంది ఇది. అక్కడ వరకు వెళ్ళేసరికి కొంచెం నీళ్ళు వేలు తగ్గిపోతాయి, తగ్గాక దాన్ని వాడేస్తారు. 24 ఉన్నాయి కానీ ఈ 2 బాగా వేడి వస్తాయి, కొద్దిగా మామూలు వస్తాయి. దాని చుట్టూ కంచె కడితే చాలు. ఎందుకని అంటే దగ్గరకు మేము కూడా పోకుంటా, కాళ్ళు పెడతాను కూడా అవకాశం లేదు. దగ్గర పోదామన్నా వేడి బాగా వస్తుంది, అక్కడ వస్తుంది. ఏం వచ్చినా అల్లబడిపోతే చనిపోడే, ఇక బతక ఏం బతక. బర్రె ఒకటి, వాడి పెద్ద పాము ఒకటి, 2 బర్రెలు అక్కడ ఆ బోర్కి. ఇప్పుడు ఆ బోర్ని టెస్ట్ చేస్తే దీని లెక్క వచ్చింది కదా కరెంటు తయారయ్యేది. ఇప్పుడు అక్కడే పని చేస్తానుగా. తీగ అంటది పెట్టాలి. ఇప్పుడు మీరు వచ్చే ముందట ఇక్కడ ఉన్నది ఆ తీగ, అట్లా పెడితే దాని దగ్గరకు ఏం బాగుంది, అట్లా ఒకటి అదొకటి పెడితే చాలు. ఓఎన్జీసీ రీసెర్చ్లో ఇక్కడ పొటెన్షియల్ ఉంది అని తేలితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జియోథర్మల్ ప్లాంట్స్ పెట్టే యోచన చేస్తుంది సింగరేణి. తమ గ్రామ అంతర్భాగంలో వేడినీటి జల ఉండడం ప్రకృతి ప్రసాదితమని, ఇక్కడ జరిగే ప్రాజెక్టు విజయవంతమైతే తమ గ్రామానికి గుర్తింపు దక్కుతుందంటున్నారు గ్రామస్తులు. మనము ఎర్త్ క్రస్ట్లోకి వెళ్తూ ఉంటే డెఫినెట్ లోపలంతా మాగ్మే కదండి, డెఫినెట్ హై టెంపరేచర్ ఉంటుంది. అదేమైనా ఫిషెస్ కానీ ఇలా కొంచెం పైకి రాగలిగితే ఏంటంటే వాటర్ని కూడా హీట్ చేస్తుంది అన్నమాట. అట్లా మనకు కొన్ని చోట్ల ఏంటంటే ఈ హాట్ స్ప్రింగ్స్ వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ హియర్, ఇంకా వేరే మన తెలంగాణలో ఉన్నాయి, వేరే చోట కూడా ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ, ఇంత క్వాంటిటీ, ఇంత కంటిన్యూటీ ఉన్నవి లేవు. బట్ ఇక్కడ కొంచెం సోర్స్ ఎక్కువ ఉంది, పొటెన్షియల్ ఎక్కువ ఉందని అనిపించింది. కాబట్టి ఎస్ఎన్టీ ప్రాజెక్ట్ ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. గోదావరి రివర్ ఎంతవరకు ప్రవహిస్తుంటో అప్పటి వరకు ఈ ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యి, ఈ ఛానల్ ద్వారా వచ్చిన వాటర్ హీట్ అయ్యి మనకు బయటకు వస్తుంది. సో గోదావరి రివర్ రన్ అయినంత వరకు కూడా మనది రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దీనికోసమే మనకు రీసెంట్గా ఓఎన్జీసీ వాళ్ళు
లాస్ట్ మంత్ 1 and 2 months ఇక్కడ మ్యాగ్నెట్ ఒక సర్వీస్ చేశారు వాళ్ళు. ఆ సర్వీస్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఓఎన్జీసీకి వెళ్ళారు. ఓఎన్జీసీ వాళ్ళు అక్కడ వర్క్ చేసి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, సో ఇక్కడ 1000 మీటర్ వరకే డ్రిల్ చేసాం కదా, సో ఓఎన్జీసీ వాళ్ళు 2000 మీటర్స్ వరకు కూడా డ్రిల్ చేసే కెపాసిటీ డ్రిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ డ్రిల్స్ తీసుకొచ్చి ఇక్కడ డ్రిల్ చేసి ఆ వచ్చే ఇంకా డెప్త్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లస్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎంత డెప్త్ వరకు వేయగలుగుతాము, వేస్తే ఇది ఎన్ని రోజుల వరకు సస్టైన్ అవుతుంది, దాని ప్రకారం వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ సో జియోథర్మల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది త్వరలో మనకు సింగరేణి ప్లస్ ఓఎన్జీసీ టిఎస్ రెడ్కో తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ ఈ మూడు కలిసి ఎంఓయూ చేసుకొని ఈ వర్క్ ఓఎన్జీసీ ద్వారా చేయడానికి ముందుకు వెళ్తున్నాం. అసలు ఎక్కడ కూడా లేదు ఇటువంటి వైనం, ఎక్కడ కూడా లేదు లోపల నుంచి వేలు నీళ్ళు పట్టడం అనేది. అసలు ఎటువంటి మోటార్ సాయం లేకుండా, ఎటువంటి సహకారం లేకుండా, ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా బయటికి బహుబలంగా మరి మహావేడి ఒక ప్రాంతంలో స్నానం చేసేంత విధంగా, ఇంకొక ప్రాంతంలో మరీ వేడిగా, ఇంకొక ప్రాంతంలో పడితే చచ్చిపోయేంత వేడి వాటర్ వస్తున్నాయి. మరి ఈ వేడి వాటర్ రావడం మాకెంతో సంతోషం. మాకు ఇది మాకు ప్రకృతి ప్రసాదించింది అనుకుంటున్నాను. రేపొద్దున దీన్ని బట్టి మా ఊరికి పేరు వచ్చిన మాకు సంతోషం అండి. కానీ ఈ పవర్ ప్లాంట్ వల్ల మేము చాలామంది ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నాం, చదువుకున్న పిల్లలు ఉన్నాం, మా ఊరుంది వెనకబడి ఉంది, ఉద్యోగాలు లేవు, రెక్కల కష్టం మీద బ్రతికేటలో. కాబట్టి ఈ పవర్ ప్లాంట్ ఒకవేళ ఇది అభివృద్ధి అయినా ఇంకొకటి దీని తరఫున ఏదన్నా వచ్చి పెట్టినా మా గ్రామాన్ని గుర్తు చేసుకోండి, ఖచ్చితంగా మా గ్రామానికి ఏదన్నా పవర్ ప్లాంట్ తరఫున సహాయం చేయండి. మా యువతకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వండి. కొంచెం మా వాళ్ళందరూ ఐటీఐ చేసుకొని చాలామందికి జాబులు లేవు. కొంచెం ఇది సక్సెస్ అయితే ఊరు మొత్తానికి కొంచెం పిల్లగాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ యూత్ ఎక్కువ మా ఊరిలో, వాళ్ళందరూ కొంచెం జాబులు కూడా వస్తాయని కొంచెం. ప్రభుత్వం ఎస్ఎన్టీ ప్రాజెక్టుగా పట్టాలెక్కించిన ఈ జియోథర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. తక్కువ టెంపరేచర్తో ఉన్న వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నందున చిన్న చితక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా వాటిని అధిగమిస్తూ వీలైనంత తొందరలో అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది సింగరేణి. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్ వెలుగులు నింపేందుకు వేగంగా సిద్ధమవుతుంది. ఇది గనక సక్సెస్ అయితే ప్రపంచంలోనే తక్కువ టెంపరేచర్ ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత సింగరేణి సొంతమవుతుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, మనుగురు నుండి. For more videos like this, subscribe BigTV channel.